ఫ్యామిలీ ఓరియంటెడ్ లో డిఫరెంట్ గా చూడాల్సిన మూవీ. ద హైలైట్ అంటే మోహన్ బాబు గారు సీరియస్లీ, అంటే ఈ ఏజ్ లో ఏజ్ గా క్యారెక్టర్ చేయడం వేరు. ఇప్పుడు మనం మన తెలుగు సినిమాల్లో జనరల్ గా ఏమవుతుందంటే 50-40 ఏళ్ళు ఉన్న ఇంకా కాలేజ్ కుర్రాళ్ళలాగా యంగ్ లాగా కాకుండా ఏజ్ దగ్గర క్యారెక్టర్ అండ్ క్లైమాక్స్ డబుల్ యాక్షన్, అమేజింగ్ డబుల్ యాక్షన్, స్క్రిప్ట్ బాగుంది అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విష్ణు అండ్ శ్రేయా పేర్ యాక్చువల్గా చాలా బాగుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా చాలా బాగా తీశారు, రియలీ గుడ్ మూవీ. ఐ మీన్ ఫ్యామిలీ ఓరియంటెడ్లో చాలా డెఫినెట్లీ, అంటే పెట్టిన డబ్బులకైతే పక్కా పైసా వస్తుంది, న్యాయం చేయొచ్చు, హ్యాపీ, బోర్ లేదు. గాయత్రి నేను సూపర్ చెప్పాను కదా, చాలా బాగుంది, వెరీ గుడ్ యాక్టర్, హైలైట్, ఫైటింగ్, యాక్టింగ్, డైలాగ్స్, ఫైటింగ్, ఫైటింగ్. గాయత్రి గాయత్రి చాలా మూవీ చాలా బాగుందండి. మోహన్ బాబు యాక్షన్ సూపర్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు మోహన్ బాబు డబుల్ రోల్ అనేది పీక్స్ లెవెల్. ఇంకా ఇంక చెప్పాలంటే డైలాగ్స్, డైమండ్ రత్న బాబు వహ్వా 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 ఆయన ఇంకా సూపర్ చెప్పాడు. డైలాగ్స్ అనేవి బాగున్నాయి, అసలు డైలాగ్స్ చాలా బాగున్నాయి. గాయత్రి అల్టిమేట్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఒక రకంగా నడిచినా కానీ సెకండ్ హాఫ్ అసలు అల్టిమేట్, అసలు గూస్ బంప్స్ వచ్చేస్తుంది. మోహన్ బాబు నటనకి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుందండి గాయత్రి సెకండ్ హాఫ్. మోహన్ బాబు నటన, డైలాగ్స్ అండి చాలా బాగున్నాయి. మోహన్ బాబు గారు యాక్టింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, విలన్ క్యారెక్టర్ బాగుంది, అంటే స్టోరీ బాగాలేదు, యాక్షన్ బాగుంది. మోహన్ బాబు నట విశ్వరూపం ఎక్సలెంట్, చాలా కాలం తర్వాత చాలా హ్యాపీ, మంచి సినిమా, కమ్ బ్యాక్ బాస్ ఈజ్ కమ్ బ్యాక్. హైలైట్స్ మోహన్ బాబు యాక్షన్ టాప్, క్లైమాక్స్ సూపర్ బాగుందండి, డ్యూయల్ రోల్ సూపర్ యాక్టింగ్, డైలాగింగ్ అండి మోషన్ రోల్ అండి మోహన్ బాబు అండి, మోహన్ బాబు వన్ మ్యాన్ స్టోరీ, స్టోరీ క్లీన్ స్టోరీ, ఎక్కడ డిస్పాయింట్ అయితే బాగుంది. కమ్ బ్యాక్ ఖచ్చితంగా, కమ్ బ్యాక్ కలెక్షన్ సూపర్ గా వస్తాయి, డైలాగ్స్ హైలైట్స్ మోహన్ బాబు యాక్షన్, గాయత్రి డాటర్ సెంటిమెంట్ అన్ని చాలా బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది, ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడాలి, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, అర్థం చేసుకుంటావు అపార్థం చేసుకుంటావు, చాయిస్ ఇస్ యువర్స్. స్టోరీ కూడా సూపర్ అసలు, మీరు చూస్తే అదిరిపోద్ది స్టోరీ అసలు. సెకండ్ హాఫ్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ అసలు సెకండ్ హాఫ్, మీరు క్లైమాక్స్ అయితే అదిరిపోతారు, అబ్బా అద్భుతంగా ఉంది అని విజిల్స్ వేస్తారు సినిమాలో, 3 సార్లు ఏడుస్తారు మీరు, అంత సెంటిమెంట్ కూడా అదిరిపోయింది అసలు, అదిరిపోయింది అసలు. గాయత్రి సార్ బాగుంది, బాగుంది సార్, మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన ఫైట్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఒక సాంగ్లు బాగా చేశారు, డైలాగ్స్, ఇంకా ఇద్దరు విలన్ క్యారెక్టర్ కూడా ఆయనే, జైలా కోసాలో సేమ్ మన ఎన్టీఆర్ ఎలా జోడీ ఎలా హీరో విలన్ ఎలా చేశారు అలా ఇది కూడా అలా ఉంది. యాక్షన్ బాగా చేశారు అని ఇంక చెప్పకర్లేదు కలెక్షన్కి. ఇంకే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన వెండితెర మీద మంచి సినిమా చూసాం, ఎందరం రాజు ఎంఏ, ఇంకా అసెంబ్లీ రోడ్ ఫైట్స్, వాళ్ళ ఫైట్ కూడా ఒక ఫైట్ బాగుంది. ఓవరాల్గా సినిమా ఓకే, ప్లస్ 3.5 సంక్రాంతి, యాక్చువల్లీ జనవరిలో వచ్చిన సంక్రాంతి మోహన్ బాబు ఫ్యాన్స్కి, ఇప్పుడు వచ్చిన సంక్రాంతి ఫిబ్రవరిలో, మళ్ళీ 1 మంత్ 50 డేస్ మళ్ళీ సెలబ్రేషన్లోకి వెళ్తామన్నా కంపల్సరీ, 80% డౌట్ లేదు, కలెక్షన్ కింగ్ అయినా. విష్ణు సెంటిమెంట్ బాగుంది, సెంటిమెంట్ ఎర్ర తీసుండు అసలు, అల్టిమేట్ యాక్షన్ సూపర్ నంబర్ 1, చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన మూవీ, అల్టిమేట్ మూవీ వచ్చింది నెంబర్ 1, అందులో డౌట్ లేదు అసలు, 80% ఫ్యామిలీ చూడొచ్చు. ఈ రోజుల్లో అంత మంచి మూవీ రాలేదు, ఎందుకంటే మామూలు అంత ఏం చేస్తున్నారంటే ఎక్స్పోజ్ చేస్తూ అలా చూస్తున్నారు, దీంట్లో అంత లేదు, అందరు నలుగురు కూర్చుని మన ఫ్యామిలీ మన వాళ్ళు మనం నీట్గా చూడొచ్చు, అంత గలీజ్గా ఫీల్ అవ్వాలని అవసరం ఉండదు, నీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నెంబర్ 1 ఎంటర్టైనర్, అందులో సందేహమే లేదు. సంక్రాంతికి ఇదే, సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి ఏది లేదు, సంక్రాంతికి నెంబర్ 1 మూవీ ఇదే, మరో సంక్రాంతి అందులో 80% డౌటే లేదు, అల్టిమేట్ యాక్షన్ 4.4/4. సాంగ్స్ ఎస్ఎస్ సమంత్ సూపర్ ఇచ్చింది మూవీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా ఇచ్చింది అన్న, నేను ఇప్పుడు దాచులో సాంగ్స్ అయితే డైరెక్ట్ వినలేదు, ఇప్పుడు డైరెక్ట్ థియేటర్లో చూసాను, నెంబర్ 1 ఉంది, అనసయ్య యాక్షన్ ఓకే, నాట్ బ్యాడ్, గుడ్, అంటే అంత సపోర్టివ్ క్యారెక్టర్ కాబట్టి బాగానే ఉంది, నెంబర్ 1 అందులో ఎటువంటి డౌట్ లేదు, నెంబర్ 1 ఎంజాయ్ చేస్తే తెలిసిపోతుంది కదా వాయిస్, సూపర్ ఎంజాయ్ చేసినాం, బాగుంది డైలాగ్ అంత గుర్తుపెట్టుకుని, ఆ డైలాగ్ కింగ్ కొట్టేవాడు లేడు అన్న తెలుగు ఇండస్ట్రీలో, నెంబర్ 1 డైలాగ్ కింగ్, ఆయనకి మించిన ఎవడో లేడు, ఆయన కింగ్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతారు.